సురేఖ ఇలా అడుగుతున్నారు. నా హైట్ 5.2, నాకు పీసీఓడీ ప్రాబ్లం ఉంది. 4 ఇయర్స్ నుంచి పిల్లలు కూడా లేరు. నేను మెడిసిన్ వాడడం వల్ల చాలా లావ్ అయిపోయాను. నేను ఎటువంటి డైట్ ఫాలో అయితే పీసీఓడీ ప్రాబ్లం తగ్గుతుంది, అలాగే వెయిట్ కూడా రెడ్యూస్ అవ్వచ్చు తెలియచేయండి. హలో సురేఖ గారు, సో పీసీఓడీ ప్రాబ్లమ్ ఇస్ వెరీ కామన్ దీస్ డేస్. మెడిసిన్ వాడుతున్నాను చెప్పారు కదా, సో మెడిసిన్ వాడటం వల్ల ఒక్కటే మీరు లావ్ అయిపోవడం అనేది జరగదండి. సో అలాంగ్ విత్ మెడిసిన్ మీ డైట్ కూడా మీరు కంట్రోల్ లేకపోవడం అయ్యుండొచ్చు, ఎటువంటి ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా లేకపోవడం కూడా అయ్యుండొచ్చు. సో వి ఆల్వేస్ బ్లేమ్ ఇన్ ద మెడిసిన్, బట్ దట్స్ నాట్ యూజువల్లీ వర్క్. సో బ్యాలెన్స్ విత్ యువర్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ రెండు కూడా. సో డైట్ ప్లాన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ హ్యావ్ లైక్ పీసీఓడీ అనమాట. సో అవాయిడ్ ఎనీ కైండ్ ఆఫ్ జంక్. సో ఎనీ కైండ్ ఆఫ్ మీన్స్ ఎవ్రీథింగ్. సో ఆల్ కైండ్ ఆఫ్ జంక్ ని మీరు అవాయిడ్ చేయండి. యూజ్ ఓన్లీ ఈట్ ఓన్లీ హోమ్ కుక్డ్ మీల్ దట్ టూ విత్ లాట్స్ ఆఫ్ ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ లైక్ వెజిటబుల్స్, ప్రోటీన్స్ అండ్ హెల్తీ ఫ్యాట్స్ ఇలాంటివి ఉండేలా ప్లాన్ చేసుకుంటే కనుక ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ తగ్గి మీకు యూనో ఫర్దర్ వెయిట్ లాస్ అనేది కూడా ఈజీగా అవుతుంది. శిరీష ఇలా అడుగుతున్నారు, హైట్ 5.5, వెయిట్ 78 కేజీస్ ఉన్నాను, పీరియడ్స్ టైంలో పపాయ తినొచ్చా? హలో శిరీష గారు, సో మీ హైట్కి కొంచెం వెయిట్ బాగా ఎక్కువ అన్నారండి. సో ఫస్ట్ వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి ట్రై చేయండి. బట్ మీరు అడిగిన క్వశ్చన్ పీరియడ్స్ టైంలో పపాయా తినొచ్చా లేదా. సో జనరల్గా అనుకుంటూ ఉంటారు పపాయా నువ్వులు ఇవన్నీ ఇంకా బాడీ హీట్ని ఇంక్రీస్ చేస్తుంది, సో దట్ ద మెన్స్ట్రువల్ సైకిల్ విల్ గో లాంగర్ అని చెప్పేసి. బట్ నథింగ్ లైక్ దాట్ యాక్చువల్లీ. ఎస్, పపాయా కొంచెం బాడీ హీట్ని ఇంక్రీస్ చేస్తుంది, ఎందుకంటే దట్ హ్యాస్ ద టెండెన్సీ ఆఫ్ యూనో ప్రోటీన్ ఎక్కువగా ఫాస్ట్గా మెటబాలిజం చేసేటటువంటి దాని టెండెన్సీ ఉంటుంది అనమాట. సో ఈ టైంలో ఏంటంటే కొంచెం ప్రోటీన్ తక్కువ ఉన్నటువంటి ఫుడ్ని తీసుకోండి, వాటర్ కంటెంట్ని ఎక్కువగా ఇంక్రీస్ చేయండి. సో దట్ అలా చేసుకున్నప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది డ్యూరింగ్ మెన్స్ట్రువల్ సైకిల్లో ఉండదు. సతీషా ఇలా అడుగుతున్నారు, నాకు కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, లాస్ట్ 1 ఇయర్ నుంచి సఫర్ అవుతున్నాను, డైట్ తెలియచేయండి. హలో ఖతీజా గారు, కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు సో మీ డైట్లో డీప్ ఫ్రై ఫుడ్స్ అంటే ఎక్కువగా గ్రీసీగా ఉన్నటువంటి ఆయిలీగా ఉన్నటువంటి ఫుడ్ని అవాయిడ్ చేయండి, లైక్ దమ్ బిర్యానీ, లైక్ యూనో ఎనీ ఆఫ్ ద డీప్ ఫ్రైడ్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ ఎస్పెషలీ. సో వాటన్నింటినీ ఫస్ట్ కట్ డౌన్ చేయండి అండ్ డ్రింక్ లాట్స్ ఆఫ్ వాటర్ అండ్ ఫోకస్ ఆన్ హెల్తీ సూప్స్, సో దట్ మీకు యూనో కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్ కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ కిడ్నీస్ కూడా ఎక్కువగా బర్డెన్ అనేది లేకుండా ఉంటుంది. అండ్ యూజ్ ఎక్కువగా కొత్తిమీరని ఎక్కువగా యూస్ చేస్తూ ఉండండి, ఎస్పెషలీ సూప్స్ రూపంలో కొత్తిమీరని వేసుకొని ఎక్కువగా తీసుకోవడం అనేది కూడా చాలా చాలా మంచిది. అండ్ రెడ్ మీట్ ఎస్పెషలీ అంటే లైక్ గోట్ మాంసం ఉంటుంది కదండి, మేక మాంసం, సో దాన్ని బాగా తగ్గించడానికి ట్రై చేయండి. సో ఇలాంటి చేంజెస్ చేసుకుంటే మంచిది. శ్రావణి బెంగళూరు నుంచి ఇలా అడుగుతున్నారు, పిల్లల్లోని కంటిచూపు బాగుండాలంటే ఎటువంటి ఫుడ్స్ ఇవ్వాలి? హలో శ్రావణి గారు, సో కంటిచూపు బాగుండాలి అంటే విటమిన్ ఏ మనందరికీ తెలుసు. సో విటమిన్ ఏ ఎక్కువగా ఇందులో ఉంటుంది, ఆల్మండ్స్ అలాగే నువ్వులు, మునగాకు అండ్ క్యారెట్, బీట్రూట్, పపాయా అండ్ స్వీట్ పొటాటో. సో ఇలాంటి రెడ్ అండ్ ఆరెంజ్ యెల్లోయిష్ కలర్స్లో ఎక్కువగా ఉంటుందని తెలుసు కదండి. సో అలాంటి ఫుడ్ని ఎక్కువగా ఇస్తూ ఉండండి. సాల్మన్ ఈజ్ ఆల్సో అనదర్ హెల్తీ ఫుడ్. సాల్మన్ అనేది ఒక టైప్ ఆఫ్ ఫిష్. సో అలాంటి ఫిష్ను కూడా పిల్లలకి ఎక్కువగా పెట్టడం కూడా మంచిది కంటికి అని చెప్పొచ్చు. సో నాట్ ఓన్లీ దాట్ ఇంక్రీజ్ ఈవెన్ కంటిన్యూ గివింగ్ దట్ విటమిన్ సి రిచ్ ఫుడ్స్ కూడా ఎక్కువగా ఇస్తూ ఉండండి. సో ఇలా చేస్తూ ఉంటే అట్లీస్ట్ మనం కొంతవరకు ప్రొటెక్ట్ చేసుకోగలము. సో బియాండ్ దాట్ సమ్ టైమ్స్ ఇట్స్ నాట్ ఇన్ యువర్ హ్యాండ్స్.